ఈరోజు మణిపూరి భాషని నేర్చుకుందాం. కొన్ని దాంట్లో కొన్ని వాక్యాలు మణిపూరి భాష ఎలా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం ఏ భాష నేర్చుకున్నాం చెప్పండి. మణిపూరి ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి ఇంగ్లీష్ లో మేమంటాం మరి మనం హలో, హిందీలో అలాగే మణిపూర్ లో మనం ఏమంటామంటే ఏమంటాం కురుంజరి ఏమంటాం. అలాగే ఇంగ్లీష్ లో మనం వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్. అలాగే హిందీలో ఆప్కా నామ్, ఆప్కా నామ్. అలాగే మణిపూర్లో ఏముంటామంటే మనం అదోంగి మింగ్ కరికౌయి. అదోంగి మింగ్, అదోంగి మింగ్ కరికౌయి. అదోంగి మింగ్ కరికౌయి. తర్వాత ఇంగ్లీష్ లో మనం ఏముంటామంటే మై నేమ్ ఈస్, మీ పేర్లు చెప్పుకోండి. మై నేమ్ ఈస్ మేరా. హిందీలో మేరా నామ్ ఏమంటా, మేరా నామ్. వెరీ గుడ్, మేరా నామ్. ఇక్కడ ఏం ఇచ్చారు, మేరా నామ్ లక్ష్మీ, మేరా నామ్ లక్ష్మీ అని ఇక్కడ ఇచ్చారు. అలాగే మణిపూర్ లో అయితే ఏగిమింగ్ లక్ష్మి కవి చెప్పాలి గట్టిగా. ఏగిమింగ్ లక్ష్మి కవి అదైందా. తర్వాత ఇంగ్లీష్ హౌ ఆర్ యు, హౌ ఆర్ యు. అదే హిందీలో చెప్తారా ఆప్ కైసా హై, ఆప్ కైసా హై. అదే అదే మణిపూర్ లో అయితే ఏమంటామంటే అదుం నుంగై రిబ్రా, అదుం నుంగై రిబ్రా, అదుం నింగై రిబ్రా. అదేందా, ఇంకోసారి చెప్పండి. నింగై రిబ్రా మూడు. తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్. మై హిందీలో అయితే మై ఈహు, మై ఈహు. అర్థమైందా. అదే దీంట్లోనైతే మణిపూర్లోనైతే ఏ నుంగై రి, ఏంటది ఏ నుంగై రి. వెరీ గుడ్. మరి చప్పట్లు కొట్టండి. మరి అన్ని భాషలు ఎలా ఎలా ఉంటాయో మనం ప్రతిరోజు చక్కగా ఒక 5 నిమిషాలు మనం వీటి గురించి భారతదేశంలో ఉన్న భాషలు అన్నమాట. ఇవన్నీ మన దేశంలో ఉన్న భాష, ఒక భాష గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, బాగున్నాయా? ఓకే.